వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుంధర ట్రేడర్స్. ఈరోజు మనము న్యూలీ లాంచ్డ్ బులెరో నియో న్యూ మోడల్ గురించి తెలుసుకోబోతున్నాము. దీంట్లో వచ్చేసి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఇది వచ్చేసి ఎస్యూవి, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి 7-సీటర్ ఎస్యూవి. సో దీంట్లో మనకి ఇంటీరియర్ డిజైన్ కానీ, ఎక్స్టీరియర్ డిజైన్, సీట్స్, తర్వాత స్టైలిష్ సేఫ్టీ ఫీచర్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ మనకి ఏమేమి ఉన్నాయి దాని గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు మనము ఫస్ట్ ఇంజిన్ బానెట్ ఎత్తంగానే మనకు కనపడేది ఏమేమంటే, ఇంజిన్ది ఏబిఎస్ బ్రేక్స్, తర్వాత యాంటీ లాకింగ్ సిస్టము, తర్వాత ఈపిఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజీ ప్రోగ్రాము, ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషను, తర్వాత మనకి 3 సిలిండర్ ఇంజిన్. సో ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇంజిన్ వచ్చేసి 3 సిలిండరు, మనకి యమహా ఇంజిన్ అనమాట, 1.5 లీటర్ ఇంజిన్. హెచ్బి వచ్చేసి 100 BHP ఎట్ ది రేట్ ఆఫ్ 3750 ఆర్పిఎంలో ఉంటుంది. పవర్ వచ్చేసి మనకి 260 న్యూటన్స్ పర్ మినిట్ ఎట్ ది రేట్ ఆఫ్ 1750 to 2250 ఆర్పిఎంలో ఉంటుంది. ఇంజిన్ వచ్చేసి 1493 సీసీ ఉంటుంది, సిఆర్డి ఇంజిన్ అనమాట. దీంట్లో మనం చూసుకున్నప్పుడు సిఆర్డిఐలో కామన్ రాయల్ డీజిల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటారనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఇంజిన్ ఎఫిషియన్సీ ఉంటుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, తర్వాత స్పీడ్ మనకి వెహికల్ పుల్లింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సిఆర్డిఐలో మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ ఇంజిన్, బానెట్, గ్రిల్, ఇవన్నీ హెవీ అనమాట, బటర్ఫ్లై ఇంజిన్ టైప్ అనమాట. ఫ్రంట్లో యమహా ఇంజిన్, స్టైలిష్ గ్రిల్, తర్వాత మన రేడియేటర్, ఇంటర్కూలరు, ఫ్రంట్ బంపరు, సైడ్ ఇండికేటర్స్, తర్వాత మన క్రోమ్ కోటెడ్ గ్రిల్, ఇవన్నీ హెవీగా ఇచ్చారనమాట. సో స్ట్రాంగర్ బాడీ విత్ హెవీ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మన విండ్షీల్డ్, తర్వాత మన డోర్ లాక్, బానెట్ లాక్ తీయాలంటే జస్ట్ దాన్ని తీసేసి మనం కిందికి వేసుకోవచ్చు. తర్వాత మన రేడియేటర్ కానీ, ఇంటర్కూలర్ కానీ, తర్వాత మన విండ్షీల్డ్ వేయాలంటే గ్లాస్ క్లీన్ చేసేకి విండ్షీల్డ్ ఫ్లూయిడ్ అనమాట, దాన్ని అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు స్టైలిష్ హెడ్ లైట్ విత్ డిఎల్ఆర్ విత్ సైడ్ ఇండికేటర్స్ అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ టైర్ చూసుకున్నప్పుడు 265 R16 రేడియస్ టైర్స్ ఉంటాయన్నమాట, అలాయ్ వీల్ టైర్స్. ఇక్కడ చూడొచ్చు మన డిఎల్ఆర్ కానీ, తర్వాత మన సైడ్ ఇండికేటర్ కానీ, తర్వాత మన హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాగానే హెడ్ లైట్ పైన మనకి డిఎల్ఆర్ ఉంటుంది, డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనమాట. హెడ్ లైట్ లోపలనే మనం రైట్కి కానీ లెఫ్ట్ కట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఒక లైట్ పడుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు స్టైలిష్ డోర్ హ్యాండిల్స్ విత్ సైడ్ మిర్రరు, తర్వాత కీ రిమోట్ లాకింగ్ సిస్టము, సెంటర్ లాకింగ్ సిస్టము, ఇంజిన్ ఇమ్యులైజరు, సీట్ బెల్ట్ వార్నింగు, స్పీడ్ సెన్సరు, డోర్ లాక్, తర్వాత హజార్డ్ వార్నింగ్ లైట్స్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చూడొచ్చు మన ఇంటీరియర్ చూసుకున్నప్పుడు కంఫర్ట్లో ఏసీ, తర్వాత కో డ్రైవరు, పవర్ స్టీరింగ్, స్టాప్ బటన్, పవర్, తర్వాత మన హెడ్ లైట్ సెట్టింగ్స్, రేర్ వ్యూ మిర్రర్స్, తర్వాత డిస్ప్లే వచ్చేసి స్పీడోమీటర్, తర్వాత డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ టు ఎంటీ, నావిగేషన్ సిస్టము, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన ఏసీ బటన్స్ కానీ ఇవన్నీ అనమాట. ఇక్కడ చూసినప్పుడు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్, పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషన్ విత్ హీటింగ్ సిస్టము, ఓవర్ స్పీడ్ వార్నింగ్, మన వెహికల్ స్పీడ్కి పోతే వార్నింగ్ ఇస్తుంది అనమాట, స్పై స్పీడ్ గియర్ బాక్స్, ఇంటీరియర్లో మనకి నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా దాంట్లో చూసుకోవచ్చు. ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట, సేఫ్టీలో 1 అనమాట ఇది. ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే బ్రేక్ అప్లై చేయగానే 4 వీల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అని అనమాట. సో సిఆర్డిఐ విత్ ఏబిఎస్ బ్రేక్స్లో ఇదనమాట సేఫ్టీ, రేర్ వ్యూ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు స్టైలిష్ స్టీరింగ్ వీల్ విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, మన డోర్ హ్యాండిల్స్ కానీ, ఇవన్నీ హెవీగా ఉన్నాయన్నమాట. మనం బ్యాక్లో చూసుకున్నప్పుడు కంఫర్టబుల్ సీట్ విత్ పవర్ విండోస్, గ్రాబ్ హ్యాండిల్స్, ఇవన్నీ హెవీగా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫ్రంట్ 2 సీట్స్ బకెట్ సీట్ విత్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట, మిడిల్ రో వచ్చేసి 3 సీటర్ అనమాట, బ్యాక్లో వచ్చేసి 2 సీటర్ బ్యాక్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నప్పుడు మనం బ్యాక్లో చూసినప్పుడు స్టైలిష్ స్టెప్నీ టైర్ విత్ డోర్ హ్యాండిల్ విత్ బులెరో నియో బ్రాడ్జింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నప్పుడు అలాయ్ వీల్ ఒకటి స్పేర్ స్టెప్నీ ఉంటుంది అనమాట బ్యాక్లోనే. సో అదన్నీ మనకి ఇన్ కేస్ ఆఫ్ టైర్ పంచర్ అయినా ఏదైనా కూడా మనం చూసుకోవచ్చు అనమాట.
ఇక్కడ సైడ్లో చూసుకున్నప్పుడు మన ఇంటీరియర్ బ్యాక్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్లో 2 సీట్స్ ఉంటాయన్నమాట. జనరలీ చైల్డ్ పిల్లలు కూర్చునేకి సరిపోతుంది, పెద్దవాళ్ళకి అంత సరిపోదు. కానీ బూస్ట్ స్పేస్ వచ్చేసి 380 లీటర్స్ ఉంటుంది అన్నమాట, 384 లీటర్స్ ఉంటుంది బూస్ట్ స్పేస్. సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 50 లీటర్స్. తర్వాత మనకి ఇది హైట్ వచ్చేసి 22-15 కేజీస్ ఉంటుంది, వెయిట్లో వచ్చేసి. లెంత్ వచ్చేసి 3995 mm, విడ్త్ వచ్చేసి 1795 mm. ఇక్కడ పైన ఇక్కడ చూడొచ్చు మనం బ్యాక్ సైడ్ లెక్కాలన్నప్పుడు గ్రాబ్ హ్యాండిల్స్ కానీ, తర్వాత సీట్ అడ్జస్ట్మెంట్ కానీ. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు బ్యాక్లో వెంటిలేషన్కి మనం గ్లాస్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేసుకుంటే లాక్ ఓపెన్ అయ్యి మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇంటీరియర్లో చూసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు స్టైలిష్ గ్రాబ్ హ్యాండిల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం లోపల చూసుకున్నప్పుడు మనకి టోటల్లీ ఇది వచ్చేసి 5-7 సీటర్ వెహికల్. దీంట్లో మనకి పవర్ స్టీరింగ్, ఏసీ, పవర్ విండోస్, రేర్ పార్కింగ్ సెన్సర్, రేర్ వ్యూ కెమెరా, తర్వాత స్పీడోమీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, నావిగేషన్ సిస్టము, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు, స్ట్రాంగర్ అండ్ డ్యూరబుల్ బాడీ విత్ ఆల్ సేఫ్టీ నార్మ్స్ అనమాట. అంటే సేఫ్టీ బెల్ట్ కానీ, రేర్ వ్యూ కెమెరా కానీ, సెన్సర్స్ కానీ ఇవన్నీను మనకి దీంట్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ చూసుకున్నప్పుడు టోటల్ 7 సీటర్లో ఫ్రంట్ 2 సీట్స్ బకెట్, 5-speed మాన్యువల్ గియర్ బాక్స్ విత్ సిట్టింగ్ కెపాసిటీ అనమాట. ఇక్కడ మనం బ్యాక్లో చూసుకున్నప్పుడు మన సైడ్ డోర్స్ కానీ, ఇది వచ్చేసి టోటల్ 5 డోర్స్ అనమాట, ఫ్రంట్ 2 బ్యాక్ 2, బ్యాక్లో ఒక డోర్ అనమాట. సో టోటల్లీ 5 డోర్స్ అనమాట. దీంట్లో ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, ఎయిర్ కండిషన్ కానీ, 5-speed గియర్ బాక్స్ విత్ మొబైల్ ఛార్జింగ్ యూనిట్ విత్ పార్కింగ్ బ్రేక్, అడ్జస్టబుల్ సీట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. మనం ఇక్కడ చూసుకుంటే